నిరంతర కృషి చేస్తా ఉన్నటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి వ్యక్తులుగా ఉన్నాం. ఈ రోజు ఏలూరు పాడి విషయంలో జరిగినటువంటి ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎవరైతే అగ్రవర్ణాల వ్యక్తులు ఉన్నారో వాళ్ళని మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. దళితులుగా ఉన్నటువంటి మాకు గేదెలు కొయ్యవచ్చు, పీకలు కొయ్యవచ్చు అనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. ఏమి తమాషాలు ఆడుతా ఉన్నారా, నాటకాలు ఆడుతా ఉన్నారా? దళితుడు బండి మెత్తరకూడదా, దళితుడు కారు కొనుక్కోకూడదా, దళితుడు ఇల్లు కట్టుకోకూడదా అనే విషయాన్ని అడుగుతా ఉన్నా. మీకు దమ్ముంటే, మీకు సిగ్గుంటే, మీకు చీము నెత్తురు ఉంటే దయచేసి చీకట్లో కాదు, ఒంటరిని చేసి కొట్టడం కాదు. ఇప్పుడు మేమంతా కలిసి ఉన్నాం, మాలామాదిగా కలిపిగా కలిసి ఉన్నాం. మీకు దమ్ముంటే, చీముంటే, సిగ్గుంటే రండి మా పైకి. మీకు పీక కోసి పంపించే కార్యక్రమం చేస్తాం తప్ప వెనుకడిగేసేది లేదనే విషయాన్ని మనం చేస్తాం. ఎంత లోపం మీకు, ఎంత భయం మీకు. మేము చిన్న బండి వేసుకుని తిరిగితే మీకు బాధ, కారులో తిరిగితే మీకు బాధ, ఇల్లు కట్టుకుంటే బాధ, చర్చికి వెళ్తే బాధ. మీకేమన్నా, మీకేమన్నా దమ్ముంటే మా మేము చర్చికి వెళ్తా ఉన్నాం కాబట్టి మా సర్టిఫికెట్స్ మీరు క్యాన్సిల్ చేయించండి, ఆపించండి. ఆపినటువంటి తహసీల్దార్ని తడుతాం, ఆపినటువంటి వ్యక్తులను కూడా తడుతాం అనే విషయాన్ని మనం చేస్తాం. మనకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కు, మనం దళితులం, మనం మానవాధికులం. మనకి ఖచ్చితంగా ఎస్సీ సర్టిఫికెట్ ఇవ్వాల్సిందే, మనం షెడ్యూల్ కులాలకు చెందినటువంటి వ్యక్తులు అని సర్టిఫికెట్ ఇవ్వాల్సిందే. ఆపినటువంటి వ్యక్తిని ప్రశ్నించే తత్వం మనకు ఉండాలి. ఎక్కడైతే మన సర్టిఫికెట్స్ని క్రైస్తవులు అని చెప్పేసి వంట పెట్టి ఆపుతా ఉన్నారో ఆ అధికారిని బట్టలు ఇప్పు కొట్టవలసినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా భయపడకండి, ఎక్కడ కూడా రాజీ పడకండి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్లు అనుభవిస్తూ ఉన్నటువంటి మనం ఎస్సీలుగా ఉండే పరిస్థితి. అదే కాకుండా మనకు నచ్చినటువంటి మతాన్ని స్వీకరించవచ్చని స్పష్టంగా రాజ్యాంగం చెప్తా ఉంది. స్పష్టంగా దళితులకు ఉన్నటువంటి మనం ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు. స్వీకరించిన నాడు మనం మతం వేరు, కులం వేరు. కులంలో ఉన్నటువంటి మనం, మనం స్పష్టంగా మానవాధికులమే తప్ప క్రైస్తవులం కాదు. మనకి ఆ రోజు అగ్రవర్ణం చెందినటువంటి వ్యక్తులు, దుర్మార్గులు, మతోన్మాదులు ఈ మరో ధర్మాన్ని పాటించినటువంటి ఈ బ్రాహ్మణ వ్యవస్థ ఆ రోజు మనల్ని గొడవలకు దూరం చేసింది కాబట్టి మనల్ని నిజంగా చేరదీసినటువంటి క్రైస్తవ సమాజం కాబట్టి ఈరోజు మనందరం కూడా క్రైస్తవ సమాజానికి ఆనుకుంటున్నాం. దగ్గరయ్యా, ఆ రోజు మన క్రైస్తవ సమాజమే మనల్ని చదివించింది, మనల్ని నడిపించింది, మనకు అన్నం పెట్టింది. ఈ దుర్మార్గుడు, ఈ అగ్రవర్ణవాడు, ఈ మనో, ఈ మతోన్మాదులు, ఈ దేశంలో ఉన్నటువంటి ఛాందస్వాదులు, కుల తత్వవాదులు, మతోన్మాదులు మనల్ని ఎవరు కూడా చేరదీలే. ఆ రోజు మనల్ని చేరదీసినటువంటి క్రైస్తవ సమాజం, క్రైస్తవ మిషనరీలు కాబట్టి ఈరోజు మనం చైతన్యవంతులయ్యాం, ఈరోజు ఆర్థికంగా బలోపేతమయ్యాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ అనుభవిస్తూ ఈ దేశంలో మనం ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఉన్నతమైన స్థితిలో ఉన్నాం. కాబట్టి మీరంతా కూడా ఎక్కడా కూడా భయపడకండి. మీకు రావాల్సినటువంటి ఎస్సీ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాన్ని డిమాండ్ చేసి తీసుకోవాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది. మనం మాలలు, మనం మాదిగలు. ఖచ్చితంగా మనకు రావాల్సినటువంటి ఎస్సీ సర్టిఫికేట్ ఏ అధికారి అయితే ఇవ్వడో మాకు చెప్పండి, మేము వచ్చి ఆ అధికారిని కాలర్ పట్టుకుని నిలదీసి మీకు ఎస్సీ సర్టిఫికేట్ ఇస్తామనే విషయాన్ని మనం చేస్తాం. మతం వేరు, కులం వేరు, కాబట్టి మీరు ఎక్కడా కూడా భయపడకండి. ఖచ్చితంగా మీరు ఆచరించే మతాన్ని మీరు ఆచరించండి. సర్టిఫికేట్స్ ఎలా రావో అది మేము చూసుకుంటామనే విషయాన్ని మనం చేస్తూ ఇకపోతే ఈ ఏలూరుపాడు గ్రామ విషయానికి వస్తూ మీ అందరికీ కూడా అండగా ఉంటాం. దెబ్బకు దెబ్బ కొట్టే సత్తా ఉన్నటువంటి వ్యక్తులు బేట మీదకి వెళ్ళి ఎవరైతే మనకి మన పైన దాడి చేశారో ఆ బేట పైకి వెళ్ళి దాడి చేసే దమ్ము ధైర్యం ఉన్నటువంటి కులంలో పుట్టినటువంటి వ్యక్తులమే. కానీ ఈ సమాజాన్ని, ఈ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని, ఈ చట్టాన్ని గౌరవిస్తా ఉన్నటువంటి వ్యక్తులుగా
చట్టం మీద మనకు ఒక నమ్మకానికి నమ్మకం ఉంది కాబట్టి ఉన్నటువంటి బుట్టాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటి వరకు అరెస్ట్ చేసినటువంటి వ్యక్తులు ఒక వ్యక్తి అయితే